నెమలీకలు తీసుకుని కాకి పెట్టుకున్నంత మాత్రాన కాకి నెమలి కాలేదని నెమలి నెమలే కాకి కాకేనని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. నారా లోకేష్ పాదయాత్రను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు. నగరంలోని 39వ డివిజన్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. స్థానిక కార్పొరేటర్తో కలిసి స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ ఎవరు ఊహించని విధంగా ప్రజా సంక్షేమంతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. ఈ పాలన ఇలాగే సాగితే తమ మనుగడ లేకుండా పోతుందని గమనించి ప్రతిపక్షాలు అనేక కుట్రలకు తెరరేపుతున్నారన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇలాంటివి ఎప్పుడూ చేయలేదన్నారు. లోకేష్ పాదయాత్రపై స్పందిస్తూ పాదయాత్రలు ఎవరైనా చేయవచ్చన్నారు. అయితే ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మీరు అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు అందిస్తారా అని ఆయన ప్రశ్నించారు. మరి అందిస్తామంటే అది ఎలా సాధ్యమో, అప్పులు లేకుండా ఎలా పాలన సాగిస్తున్నారో చెప్పాలన్నారు. సచివాలయ వ్యవస్థ, తాజాగా కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఇలా అనేక ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని కూడా యువతకు చెప్పాలన్నారు. మీకు అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉంటే ఎందుకు సొంతంగా పోటీ చేయకుండా అందరూ కలిసి వస్తామంటున్నారో చెప్పాలని అనంత వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయితే దాదాపుగా 4 సంవత్సరాలు కూడా పూర్తి కావచ్చు. ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తారు. ఈ సంక్షేమాన్ని అందించే దాంట్లో మేము మాత్రం మా ప్రభుత్వం కానీ ఎక్కడ కానీ వివక్ష అనేది కూడా చూపించలేదు. ఈయన ఏ పార్టీ వారు కానీ, ఏ వర్గం వారు అని కానీ, లేకపోతే ఏ కులమా మతమా, ఇవన్నీ కూడా ఆలోచన అనేది కూడా చేయకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకొని మేమంతా కూడా అమలుపరుస్తున్నాం. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా కూడా గత ఎన్నికల కంటే ముందు కూడా ఆ రోజు ఆ రాష్ట్రంలో ఉండే పరిస్థితులను బట్టి ప్రజలందరూ కూడా ఎంతో కూడా అవస్థపడుతుంటే ఆ రోజు ఉండే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి, జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి పాదయాత్ర ద్వారా కూడా ప్రజల యొక్క కష్టాలు విన్నాం. నేను ఉన్నాను, విన్నాను, ఒక అవకాశాన్ని ఇవ్వండి, మేము చేస్తామని చెప్పిన విధంగానే ఈరోజు పరిపాలన చేస్తున్నాం. నేను వారందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను, మీకు నిజంగా కూడా, మీరు కూడా కొత్తగా మీరు ఏర్పడిన పార్టీ కాదు, ఈ రాష్ట్రాన్ని మీ తండ్రి గారు లోకేష్ గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కూడా, మీరందరూ కూడా ఉన్నారు కూడా, కానీ మీకు నిజంగా కూడా ఈ 14 సంవత్సరాలు పరిపాలించి ప్రజలపైన విశ్వాసం పైన, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఎందుకు మీరు ఒక్కరే మాత్రం అధికారంలో రాలేరని చెప్పి అనుకొని అన్ని పార్టీలు ఏకం కావాలంటాయో చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు పాదయాత్ర చేస్తామని చెప్పేసి లేని హడావుడి చేస్తారు. పాదయాత్ర అనేది కూడా ఎవరైనా చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది, మీరు చేయొచ్చు. కానీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఒక రాజకీయ పార్టీగా మీ యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఏమి? ఈరోజు మేము అందిస్తున్న సంక్షేమాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమాన్ని భవిష్యత్తులో మీరు ఏదో అధికారంలోకి రావాలని చెప్పి తగతగలాడుతున్నారే, మరొకమారు రావాలని చెప్పేసి మీరు అందిస్తారా? అందిస్తే ఏ రకంగా అందిస్తారు? మేము అందిస్తుంటే ఈ రాష్ట్రం అప్పులు పాలైందని చెప్పి అంటున్నారే, మీరు నిజంగా కూడా చేస్తారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేయలేదా? ఎందుకు చేశారు? ఈరోజు మేము సంక్షేమాన్ని అందిస్తున్నాం, మీరు ఎందుకు అందించలేకపోయారు? చెప్పాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా ఈ పాదయాత్రలో కూడా ముందు తెలుగుదేశం పార్టీకి కానీ ఆ నాయకులకు కూడా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఎవరు కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ చేయని సాహసాన్ని కూడా చేసుకొని ఈరోజు ముందుకు కూడా పోతున్నాం. పాదయాత్ర చేస్తారంటున్నారు, ఎవరికైనా ఏం లేదు, పాదయాత్ర ప్రజలకు బాగా తెలుసు, నెమలి నెమలే కాకి కాకే. అంత మాత్రం చేత కాకి కనీసం నెమలి ఈకల్లో పెట్టుకున్నంత మాత్రాన నెమలు మాత్రం కాలేదు, నెమలు మాత్రం నృత్యం కూడా ఎవరు కానీ చేయలేరు. అటువంటిదే ఈరోజు లోకేష్ గారు చేసే యాత్ర కూడా. మాకేం అభ్యంతరమే లేదు, మేము రాష్ట్రంలో చెప్తున్నాం, మీరు ఒకటే ఒకటి మేము అడుగుతా ఉన్నాం, మీకు నిజంగా మీ పైన మీకు నమ్మకం ఉంటే, ఈ ప్రజలపైన నమ్మకం ఉంటే, మేము సుదీర్ఘంగా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నామని చెప్పినారు కదా, అటువంటి వారు ఎందుకు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోవాలని చెప్పి అనుకుంటున్నారో మొట్టమొదట ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా తెలుగుదేశం పార్టీ పైన ఉంది అని చెప్పేసి